ఏం చేశానంటే మనం ఆలుగడ్డలు చిప్స్ కోసం చిన్న చిన్న కట్ చేస్తాం కదా, అలాగా చిన్న చిన్న ముక్కలు ఈక్వల్గా కట్ చేసుకున్నాను. కడాయిలో ఆయిల్ తీసుకున్నాను మునిగేటట్టు. ఇది మాక్సిమం హాఫ్ లీటర్ ఆయిల్ ఉంటుంది. సైజ్ చూసారా, ఈ సైజు ఇవి కోసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చక్క తొందరగా ఉడుకుతుంది, వేగుతుంది అండ్ మంచిగా లోపలంతా మంచి కలర్ వస్తుంది. నేను 1/4 కిలో కంద తీసుకున్నాను అంతే, ఎందుకంటే దీనికి మనం చిప్స్ యాడ్ చేస్తున్నాం కదా, దాంతో ఇంకా కర్రీ ఇన్వడిస్తుంది, ఐ మీన్ డబుల్ అవుతుంది. ఆయిల్లో ఇరికిచ్చి ఇరికిచ్చి మొత్తం కంద ముక్కలన్నీ వేయటానికి ట్రై చేయొద్దు, 2 సార్లు వేయించుకుందాము. సో దట్ ఫ్రీగా లీజర్గా కొంచెం బాగా కుక్ అవుతుంది. ఫ్లేమ్ కూడా మరీ హై పెట్టకండి, 60% ఆ ఫ్లేమ్ పెట్టండి, అంటే మీడియం ఫ్లేమ్. ఇంకో ఇలా చూసుకోండి ఒక్కసారి, చక్క దేనికి అంటకుండా నీట్గా వస్తుంది కదా. ఎస్, దీన్ని ఇట్లాగా ఒక 5-6 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత చూద్దాం. కరెక్ట్గా 7-8 మినిట్స్కి మనకి ఇట్లా బాగా వేగిపోయినట్టు సైన్ వచ్చింది. ఇదిగోండి, ఇట్లాంటి కలర్ వస్తే చాలు. ఇవి రెడ్గా కాలవు, నల్లగా కాలుతున్నాయి చూసారా, ఇంతే ఉంటుంది. సో ఈ టైంలో మనం తీసేసుకోవాలి, తీసేద్దాం. సో ఇంకో వాయ కంద ముక్కలు కూడా వేసేసుకుందాం. సో 7-8 మినిట్స్ అయింది, మన కంద ముక్కలు అయిపోయినాయి, తీసేస్తున్నా. అండ్ ఇందులో ఒక 20 గ్రామ్స్ ఆఫ్ పల్లీలు వేసి వేయించి తీసేస్తున్నాను. ఇవి ఉంటే ఏమవుతుంది అంటే కరకర అంటుంటాయి కదా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసే వాళ్ళకి. అండ్ ఈ టైంలో మనం మొక్కజొన్న కాన్ఫ్లెక్స్, మొక్కజొన్న వడియాలనొచ్చు, మొక్కజొన్న బయట దొరుకుతాయి కదా మనకి, అవి తీసుకొచ్చి ఇందులో కందలో కలిపితే ఇంట్రెస్టింగ్గా తింటారు పిల్లలు. అండ్ కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, ఇవన్నీ మనకి యాడెడ్ టేస్ట్ అండ్ అపియరెన్స్. కర్రీ తినడానికి ఎంత బాగుండాలో చూడటానికి కూడా అంత బాగుంటేనే తినాలనిపిస్తుంది. సో ఈ మిక్స్చర్లో మనం 1/2 టీ స్పూన్ ఎర్రకారం వేసేస్తున్నాను. ఇందులో ఉప్పు ఎలాంటిది ఏం లేదు. అండ్ 1/2 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1/2 టీ స్పూన్ వెల్లుల్లి దంచిన ముద్ద వేసాను. అండ్ దీన్ని అన్నిటినీ మంచిగా చేత్తో కలుపుకుంటే బెస్ట్, ఆల్రెడీ ఆయిల్ తడి ఉంది కాబట్టి మంచిగా ఇట్లాగా కలపండి. అసలు ఇది కంద అని చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పండి ఇప్పుడు, అండ్ పిల్లలు ఎందుకు తిన్నారు చెప్పండి. కరకర కరకర, ఇది టిఫిన్ బాక్సుల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్నం తిన్నాను పిల్లలు దీంతో కలిపి పెడితే మంచిగా తినేస్తారు. సో ఒక్కసారి ఉప్పు కారం అన్నీ చూసుకోండి, భలే కరకర ఉంటుందండి, సూపర్ పర్ఫెక్ట్ సరిపోయినాయి అన్నీ. ఉప్పు చాలా తక్కువ పట్టింది మీరు గమనించారా, బికాజ్ పైనంగా కోటింగ్ మాత్రమే కాబట్టి. సో ఇదండి మన కంద ఫ్రై. సో మన గలగలలాడే కరకరలాడే అద్భుతమైన కంద ఫ్రై.